హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. నేను మీ శ్రీరామచంద్ర. ఈరోజు అంటే April 21 ఏపీపీఎస్సి పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ని విజయవంతంగా నిర్వహించింది. మొత్తం 150 మార్కులకు గాను ఈ పంచాయతీ కార్యదర్శి స్క్రీనింగ్ టెస్ట్ జరిగింది. రైట్, ఒకసారి మనము ప్రశ్నపత్రాన్ని గమనించినట్లయితే 1 నుంచి 75 మార్కులకు ఉన్నటువంటి ప్రశ్నలు సాధారణ స్థాయిలో ఉన్నాయి, అంటే సులభంగా ఆన్సర్ చేయదగిన విధంగా ఉన్నాయి. ఇందులో కరెంట్ అఫైర్స్, పాలిటీ, జనరల్ ఆప్టిట్యూడ్, జనరల్ సైన్స్ ఇత్యాది విభాగాల నుంచి ప్రశ్నలు అడిగారు. మరీ కష్టంగా లేకుండా సాధారణ స్థాయిలో ఉన్నాయి, సులభంగా ఆన్సర్లు చేయవచ్చు. 76 నుంచి 150 వరకు క్వశ్చన్స్ మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఇవి పంచాయతీరాజ్ వ్యవస్థ, రూరల్ డెవలప్మెంట్ స్కీమ్స్ మీద ప్రశ్నలు అడిగారు. 1 నుంచి 75 వరకు ఉన్న ప్రశ్నలు వాటి యొక్క కాఠిన్యతతో పోల్చుకుంటే 76 నుంచి 150 వరకు ఉన్న ప్రశ్నలు కాఠిన్యత కొంచెం పెద్దదిగా ఉంది, అంటే కొంచెం ఆలోచన స్థాయిని, ఆలోచన శక్తిని పరీక్షించే విధంగా ఉన్నాయి. కాబట్టి ఆ ప్రశ్నల యొక్క కాఠిన్యత స్థాయి ఎక్కువగానే ఉంది. ఓవరాల్గా మనం చూసినట్లయితే April 21 2019 ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించబడినటువంటి Group 3 పంచాయతీ కార్యదర్శుల స్క్రీనింగ్ టెస్ట్ ప్రశ్నపత్రం మధ్యస్థ స్థాయిగానే ఉందని చెప్పేసి మనం చెప్పవచ్చు. అంత ఈజీగాను లేదు, అంత కష్టంగాను లేదు, మధ్య రకంలో ఉందని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఓ మోస్తారుగా ప్రిపేర్ అయిన అభ్యర్థులందరూ కూడా ఈ ప్రశ్నపత్రానికి సులువుగా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా 80 నుంచి 100 మార్కులు ఈజీగా తెచ్చుకునేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. 80 నుంచి 100 మార్కులు ఈ మధ్యలోనే ఎక్కువ మంది అభ్యర్థులకు మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, ఇప్పుడు మనం ఒకసారి ఈ ఏపీపీఎస్సి ద్వారా నిర్వహించబడినటువంటి Group 3 స్క్రీనింగ్ టెస్ట్ పేపర్ని పూర్తి స్థాయిలో ఒకసారి మనం విశ్లేషించుకుందాం. మొదటిగా 1 to 75 questions వాటి యొక్క ఆన్సర్లు కీ మనం ఒకసారి తెలుసుకుందాం. అదేవిధంగా ఏ ప్రశ్నను ఏ విధంగా అడిగారు, ఎంత విశ్లేషణాత్మకంగా అడిగారు, ఎంత సులభంగా అడిగారు, ఈ అంశాన్ని కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, మీరు ఈ వీడియో చూసేటప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి Group 3 స్క్రీన్ టెస్ట్ పేపర్ మీ దగ్గర పెట్టుకోండి. నేను ఇక్కడ బోర్డు మీద రాయడం లేదు, కేవలం చెబుతాను ఓవరాల్గా. కాబట్టి పేపర్ మీ దగ్గర పెట్టుకొని నేను క్వశ్చన్ చెప్పేటప్పుడు మీరు అక్కడ క్వశ్చన్ చూసుకుంటూ చూడండి. ఆప్షన్ ఆన్సర్ చెప్పేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఓకే, స్టార్ట్ చేద్దాం. Question number 1, Gateway for Accelerated Innovation in Nuclear Initiative, GAIN, GAIN. Gateway for Accelerated Innovation and in Nuclear Initiative, GAIN కు అమెరికా సంయుక్త రాష్ట్రాలకు సంబంధించి నిర్దేశకులు ఎవరు అనేది ఇక్కడ అడిగారు. సో ఇది డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి బిట్, ఇటీవల నియామకాలకు సంబంధించిన అంశం మీద మనం ఇక్కడ గుర్తుపెట్టుకుంటాం. దీనికి ఆన్సర్ రీటా బనర్వాల్ ఇటీవల గెయిన్కి సంబంధించి అమెరికాకు నిర్దేశకురాలుగా నియమించబడడం జరిగింది. Option 1, రీటా బనర్వాల్. ఇక సెకండ్ క్వశ్చన్ చూడండి, హుగ్లీలోని సుందర్బన్స్ దీనికి ప్రసిద్ధి చెందింది అని ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి హుగ్లీ నది, అక్కడ ఉన్నటువంటి సుందర్బన్స్, ఆ చిత్తడి ప్రాంతాలు దేనికి ప్రసిద్ధి అని ఇచ్చారు. ఆప్షన్స్ కొనిఫర్స్, మామిడి తోటలు, గడ్డి భూములు, శుష్క భూములు అని ఇచ్చారు. ఇక్కడ సాధారణంగా సుందర్బన్స్ అంటే మనందరికీ తెలుసు, భారతదేశంలోనే అతిపెద్ద మడ అడవులను కలిగినటువంటి చిత్తడి ప్రాంతం. మడ అడవులు అంటే మాంగ్రూవ్ ట్రీస్ అంటాం, చిత్తడి నేలల్లో భారీ స్థాయిలో పెరిగేటటువంటి చెట్లు. అదేవిధంగా నదీ ముఖద్వారాల దగ్గర, సముద్ర తీర ప్రాంతాలలో ఈ రకమైనటువంటి అడవులు బాగా పెరుగుతాయి. మన దేశంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అత్యధికంగా మడ అడవులు ఉన్నాయి, తర్వాత గుజరాత్లో, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవి కనిపిస్తుంటాయి. ఇక మనకి ఆప్షన్ చూసినట్లయితే మడ అడవులు అనే ఆప్షన్ ఇక్కడ తెలుగులో లేదు, పక్కన మనం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ గమనించినట్లయితే సుందర్బన్స్ ఇన్ హుగ్లీ డెల్టా ఈజ్ నోన్ ఫర్ కొనిఫర్స్, మాంగ్రూవ్స్, గ్రాస్లాండ్స్, అరిడ్ ఫారెస్ట్ అని ఇచ్చారు. సో ఇక్కడ మాంగ్రూవ్ ట్రీస్ అనేది కరెక్ట్ ఆప్షన్.
మాంగ్రూవ్ ట్రీస్కి తెలుగు అనువాదం వచ్చేసి మడ అడవులు. ఇక్కడ మడ అడవులు అని ఇవ్వలేదు, మామిడి తోటలని ఇచ్చారు. యాక్చువల్గా ఆన్సర్ మాంగ్రూవ్ ట్రీస్. మాంగ్రూవ్ ట్రీస్కి తెలుగు పదం మడ అడవులు. ఇంగ్లీష్లో కరెక్ట్గా ఇచ్చారు ఆప్షన్ మాంగ్రూవ్ ట్రీస్ అని, కానీ తెలుగులో వచ్చేసరికి మడ అడవులు అనే పదం బదులు మామిడి తోటలు అనే పదం పెట్టారు. ఏబిపిఎస్సీ యొక్క వైఫల్యాలు తరచుగా మనం ఇలాంటి చూస్తుంటాం. కాబట్టి మీరు ఇక్కడ తెలుగు ఆప్షన్ మాత్రమే చూసి ఇంగ్లీష్ ఆప్షన్ చూడకపోతే మార్కు కోల్పోయే అవకాశం ఉంది. ఇంగ్లీష్ ఆప్షన్లో మనకి కరెక్ట్ ఆప్షన్ ఉంది, మాంగ్రూవ్స్ అని ఆప్షన్ బి. తెలుగులో మాత్రం మాంగ్రూవ్స్ని మడ అడవులు ఇవ్వకుండా మామిడి తోటలు ఇచ్చారు. కాబట్టి ఇది ఏబిపిఎస్సీ చేసిన తప్పిదం. తెలుగులో మాత్రం తప్పు ఉంది, ఇంగ్లీష్లో కరెక్ట్ ఉంది. సో సుందర్బన్స్లో ఉన్నటువంటి హుగ్లీ ప్రాంతం అనేటువంటి సుందర్బన్స్ ఇతర ప్రాంతం దేనికి ప్రసిద్ధి అంటే మడ అడవులు. ఇంగ్లీష్ ఆప్షన్లో కరెక్ట్గా ఉంది, తెలుగు ఆప్షన్ తప్పు ఉంది. మామిడి తోటలు కాదు, ఇట్ ఈస్ మడ అడవులు. రైట్, ఇక థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? చాలా సింపుల్ ప్రశ్న, నెల్లూరు జిల్లాలో ఉంది. నెల్లూరు జిల్లాలో శ్రీహరికోట దగ్గర షార్ ఉంది. శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ అండ్ రేంజింగ్ షార్ అంటాం కదా, దానికి మరొక పేరు సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం. ఇది పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉంది. సో ఇది చాలా ఈజీ క్వశ్చన్ కాబట్టి మీరు అందరు పెట్టేస్తారు. తర్వాత ఐసీటీ అంటే ఏమిటి? ఇటీవల కాలంలో ఈ రెండు పదాలు ఐసీటీ ఐఓటీ అనే పదాలు బాగా పాపులర్ అయినాయి. ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలని, అంటే ఫ్రిడ్జ్, కూలరు, వాషింగ్ మిషన్ ఇలాంటి టీవీ ఫ్రిడ్జ్ ఇలాంటివన్నీ, ఇలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలని మనం బయట ఉన్నా కూడా మన దగ్గర ఉన్నటువంటి రిమోట్ సిస్టమ్తో వాటిని కంట్రోల్ చేయగలడం, దాన్ని మనం ఐఓటీ అంటాం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం. రాబోయే కాలంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది పెను విప్లవాలకు వాళ్ళకి దారి తీయబోతుంది. ఇదొక పదం. ఐసీటీ అనే పదం కూడా చాలా ఇంపార్టెంట్ రీసెంట్గా. సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసీటీ అంటే, విద్యా వ్యవస్థలో కూడా లెసన్స్ అన్ని కూడా ఐసీటీ పద్ధతిలోనే బోధిస్తున్నారు. సో ఐసీటీ అబ్రివేషన్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. అదేవిధంగా ఐఓటీ కూడా గుర్తుపెట్టుకోండి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ చాలా ఇంపార్టెంట్ పదం. ఇది కూడా చాలా సులభమైన ప్రశ్న. ఇక ఐదో ప్రశ్న మరీ ఈజీగా ఉంది. ఆంధ్రప్రదేశ్ విభజన అయిన 4 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014లో తమ రాష్ట్ర జంతువుగా దీన్ని ప్రకటించిందని. ఇక్కడ చూడండి, క్వశ్చన్ చాలా తప్పించాలి చూడండి. విభజన అయిన 4 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014లో అని ఇచ్చారు. విభజన అయింది 2014లో, మళ్ళీ విభజన అయిన 4 ఏళ్ల తర్వాత అంటే ఏం రావాలి? 2018 రావాలి. ఇక్కడ వాడు 2014 ఇచ్చాడు. ఏపీపీఎస్సీ ఇట్లా ఉంటుంది, మీరు అందువల్ల ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ బాగా గమనిస్తున్నారు. ఇందాక క్వశ్చన్ నెంబర్ 2లో చూసారు కదా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ తెలుగు ట్రాన్స్లేషన్ మధ్య తేడా, ఇక్కడ కూడా అదే ఉంది. విభజన అయిన 4 ఏళ్ల తర్వాత అంటే మనకి ఎంత రావాలి? 2018 రావాలి. కానీ వీడేమిచ్చాడు, విభజన అయిన 4 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014లో తమ రాష్ట్ర జంతువుగా దీన్ని ప్రకటించింది. వీడిపోయింది 2014 కదా, మరి 4 ఏళ్ల తర్వాత అంటే 2018లో రావాలి. సో మొత్తానికి రాష్ట్ర జంతువు ఇక్కడ ఏమిచ్చారు? సింహము, కృష్ణ జింక, ఖడ్గ మృగం, సాంబార్. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర జంతువు ఏమి మారలేదు. విభజన ముందు ఒకటే ఉంది, విభజన తర్వాత ఒకటే ఉంది. విభజన ముందైనా విభజన తర్వాత అయినా ఆంధ్రప్రదేశ్ యొక్క జంతువు కృష్ణ జింక, బ్లాక్ బక్. విభజన తర్వాత కూడా అదే. విభజన తర్వాత కొన్ని మారాయి. ఏం మారాయి? ఒకటి, రాష్ట్రం యొక్క పక్షి మారింది. ఇంతకుముందు రాష్ట్ర పక్షి పాలన పెట్టుండేది, ఇప్పుడు రామచిలకు పెట్టాను, అదొకటి మారింది. విభజన తర్వాత మారిన మరొక అంశం పువ్వు. ఇంతకుముందు రాష్ట్ర ఫ్లవర్, స్టేట్ ఫ్లవర్ వచ్చేసి కలువ పువ్వు ఉండేది, ఇప్పుడు దాన్ని మల్లె పువ్వుగా మార్చారు. ఈ రెండు ప్రధానంగా మారినటువంటి అంశాలు. జంతువు మాత్రం అదే, కృష్ణ జింక. కాబట్టి క్వశ్చన్ ఫార్మేషన్ తప్పు ఉంది, ఆయన ఆప్షన్ కరెక్ట్గా ఉంది. రైట్, ఇక క్వశ్చన్ నెంబర్ 6 మనం ఒకసారి చూద్దాం. క్రింది వాటిలో ఏది నీటి వల్ల వచ్చేటటువంటి జబ్బు కాదు? సింపుల్ ప్రశ్న. టైఫాయిడ్, కలరా, హెపటైటిస్ అండ్ డెంగ్యూ. చూడండి, ఇక్కడ టైఫాయిడ్ కానీ, కలరా కానీ, హెపటైటిస్ కానీ, ఈ మూడు కూడా నీటి కాలుష్యం వల్ల వచ్చేటటువంటి వ్యాధులు. డెంగ్యూ వచ్చేసి దోమకాటు వల్ల వచ్చేటటువంటి వ్యాధి, దోమకాటు వల్ల డెంగ్యూ వస్తుంది. సో ఇది నీటి వల్ల, నీటి కాలుష్యం వల్ల వచ్చేటటువంటి జబ్బు కాదు. సో ఆప్షన్ 4. ఇక క్వశ్చన్ నెంబర్ 7, ఇది చాలాసార్లు ఇప్పటికే చాలా ఎగ్జామ్స్ రిపీటెడ్ క్వశ్చన్ అడుగుతున్నారు. క్రింది వారిలో ఎవరిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఫాదర్గా పిలుస్తారు? హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఇది డైరెక్ట్ పెట్టే జాన్ మెకార్తి. జాన్ మెకార్తిని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి, కృత్రిమ జ్ఞానానికి ఫాదర్గా మనం పిలుస్తూ ఉంటాం. డైరెక్ట్ పెట్టి ఇప్పటికీ చాలా ఎగ్జామ్స్లో ఇచ్చారు. ఇక 8th క్వశ్చన్ చూడండి. ఎయిత్ క్వశ్చన్ జియోగ్రఫీకి సంబంధించిన ఇలాంటి ప్రశ్నలు మనకి ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఏమిచ్చారు? సాత్పుర పర్వతాలలో ఎత్తైనటువంటి శిఖరం ఏది? ది హైయెస్ట్ పీక్ ఇన్ సాత్పుర మౌంటైన్స్ రేంజ్ అని ఇచ్చారు.
ఈ రకమైన ప్రశ్నలు జాగ్రఫీలు ఎక్కువగా ఎలాగంటే హిమాద్రిలో ఏ ఎత్తైన పర్వతం, హిమాచల్ పర్వతాలు ఏ ఎత్తైన పర్వతం, శివాలిక్ పర్వతాలు ఏ ఎత్తైన పర్వతం, సాత్పుర పర్వతాలు ఏ ఎత్తైన శిఖరం, వింధ్యా పర్వతాలు ఏ ఎత్తైన శిఖరం, పశ్చిమ కనుమల్లో ఏ ఎత్తైన శిఖరం, తూర్పు కనుమల్లో ఏ ఎత్తైన శిఖరం, అండమాన్ నికోబార్ దీవుల్లో పర్వతాలు ఏ ఎత్తైన శిఖరం, ఇలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతుంటారు. ఇక్కడ సాత్పుర పర్వతాలలో ఎత్తైన శిఖరం మనందరికి తెలిసింది, ఇట్ ఈస్ ధూప్ఘర్, డైరెక్ట్ విత్ రైట్. ఇక అండమాన్ నికోబార్ దీవులు, నెక్స్ట్ క్వశ్చన్, అండమాన్ నికోబార్ దీవులు మునిగిపోయిన ఏ పర్వతపు పరిధిలోని, సో అండమాన్ నికోబార్ దీవులు సముద్రం లోపల మునిగిపోయినటువంటి భారీ రేంజ్ పర్వతాలు ఏవంటే అరకన్ యోమ పర్వతాలు. ఇది మనందరికి తెలిసిందే, డైరెక్ట్ బిట్. సో ఇట్ ఈస్ అరకన్ యోమ పర్వతాలు. ఇక గారో కొండలు సమీపంలో భారతదేశంలో ఏ రాష్ట్రం ఉంది? గారో, జాంతియా, ఖాసీ కొండలు ఇవన్నీ కూడా ఏ రాష్ట్రానికి సంబంధించినవి? మేఘాలయ, తెలుసు కదా. మేఘాలయ రాష్ట్రం అనగానే గారో కొండలు, జాంతియా కొండలు, కాశీ కొండలు ఇళ్ళని కూడా మనకు కనిపిస్తుంటాయి. మేఘాలయ ఇట్ ఈస్ డైరెక్ట్ ఆన్సర్. సింపుల్ ప్రశ్నలే, చాలా ఈజియెస్ట్ క్వశ్చన్స్. ఇక స్థల విస్తీర్ణతలో ఆంధ్రప్రదేశ్ది ఎన్నో స్థానం అని ఇచ్చారు. ఇక్కడ మనం గమనించినట్లయితే విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వైశాల్యం వచ్చేసి 162,905 చదరపు కిలోమీటర్లు. కాబట్టి విస్తీర్ణ పరంగా ఆంధ్రప్రదేశ్ 8th ప్లేస్లో ఉంది, జనాభా పరంగా 10th ప్లేస్లో ఉంది, అడవుల పరంగా 9th ప్లేస్లో ఉంది. ఇవి మనకు తెలిసినటువంటి అంశాలే. కాబట్టి యాజ్ పర్ ఏరియా ఆంధ్రప్రదేశ్ ఈజ్ అట్ 8th పొజిషన్, 8వ స్థానంలో ఉంది. అట్ దట్స్ రైట్ ఆన్సర్. ఇక 12వ క్వశ్చన్, పులిచింతల ప్రాజెక్ట్ ఏ నది మీద ఉంది అనేది ఇక్కడ ఇచ్చారు. పులిచింతల ప్రాజెక్ట్ గోదావరి నది, కృష్ణానది, తుంగభద్రా నది అండ్ పెన్నార్ నది ఇచ్చారు. మీ అందరికీ తెలిసినటువంటి ఆన్సరే పులిచింతల ప్రాజెక్ట్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ కృష్ణానది మీద నిర్మించడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఆయిల్ రిఫైనరీలు ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ప్రజెంట్ ప్రస్తుతానికి 2 ఆయిల్ రిఫైనరీ కేంద్రాలు ఉన్నాయి. ఒకటి పశ్చిమ గోదావరి జిల్లాలో తాటిపాక ఆయిల్ రిఫైనరీ కేంద్రం, అదేవిధంగా విశాఖపట్నంలో, 2 ఉన్నాయన్నమాట. సో 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పేదరిక నిర్మూలన దినాన్ని మనం ఏ రోజు జరుపుకుంటున్నాం? ఇది డైరెక్ట్గా డేట్స్కి థీమ్స్కి సంబంధించిన క్వశ్చన్. సో సాధారణంగా అక్టోబర్ 17 మనము పేదరిక నిర్మూలన దినంగా మనం జరుపుకుంటూ ఉంటాం, రైట్. ఇక న్యూక్లియర్ పేలుడు ద్రవ్యాలు భారతదేశంలో ఎక్కడ పరీక్షింపబడతాయి? సో న్యూక్లియర్ పేలుడు పదార్థాలు అంటే నథింగ్ బట్ అణు పరీక్షలు భారతదేశంలో ఎక్కడ జరుపుతారు? జనావాసాలు లేనటువంటి ఎడారి ప్రాంతం, రాజస్థాన్లో ఉన్నటువంటి పోఖ్రాన్లో. ఇప్పటివరకు మనం 2 సార్లు ఈ న్యూక్లియర్ పేలుడు పదార్థ పరీక్షలు నిర్వహించాం, అంటే నథింగ్ బట్ అణు పరీక్షలు జరిపాం. 1974లో ఒకసారి, 1998లో ఒకసారి, 2 సార్లు అణు పరీక్షలు నిర్వహించాం. కాబట్టి పోఖ్రాన్లో ఈ యొక్క అణు పరీక్షలు లేదా న్యూక్లియర్ పేలుడు ద్రవ్యాల పరీక్షలు మనం నిర్వహిస్తుంటాం. క్వశ్చన్ నంబర్ పదహారు అబ్రివేషన్ ఇచ్చారు, పీపీటీపీ అంటే ఏంటి? ఇది డైరెక్ట్ క్వశ్చన్. పీపీటీపీ అంటే పాయింట్ టు పాయింట్ టన్నలింగ్ ప్రోటోకాల్ అంటాం. పీపీటీపీ అంటే పాయింట్ టు పాయింట్ టన్నలింగ్ ప్రోటోకాల్. ఇక 17th క్వశ్చన్ చూద్దాం, ఉన్నత న్యాయస్థానంలో 8 సంవత్సరాల అనుభవం ఉంటే అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి కావచ్చు? ఇది పాలిటిక్స్ సంబంధించిన బిట్. ఇక్కడ ఉన్నత న్యాయస్థానము అంటే హైకోర్టు, అత్యున్నత న్యాయస్థానము అంటే సుప్రీంకోర్టు. ఈ రెండు పదాలు మీరు అక్కడ డైరెక్ట్గా ఇవ్వలేదు. రాష్ట్రంలో ఉన్నత న్యాయస్థానం అంటే హైకోర్టు, ఇక దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టుకి న్యాయమూర్తిగా ఎంపిక కావాలంటే, అతనికి ఏం అర్హతలు ఉండాలనేది ఇక్కడ ఇచ్చాను. అతనికి ఏం అర్హతలు ఉండాలి పాలిటీలో మనం చదువుకొని ఉంటాం. హైకోర్టులు, ఏదైనా ఒక హైకోర్టులో 10 సంవత్సరాల పాటు న్యాయవాదిగానైనా పనిచేసి ఉండాలి, లేదా 5 సంవత్సరాల పాటు న్యాయమూర్తిగానైనా పనిచేసి ఉండాలి, జడ్జిగానే పనిచేసి ఉండాలి. కాబట్టి ఇక్కడ సాధారణంగా అతని 10 ఇయర్స్ పాటు న్యాయవాదికి అనుభవం ఉంటే అతని సుప్రీంకోర్టుకి సాధారణంగా బదిలీ చేస్తారు, అదే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తనకి ప్రమోషన్ ఇస్తారు. సో 10 ఇయర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 10 ఇయర్స్ మామూలు జడ్జిగా, సాధారణ న్యాయమూర్తిగా 10 ఇయర్స్ పాటు ఉండాలి, లేదా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలంటే 5 ఏళ్ళు, ప్రధాన న్యాయమూర్తి 5 ఏళ్ళు లేదా సాధారణ న్యాయమూర్తిగా 10 ఏళ్ళు, ఈ రెండింటిలో ఏదైతే అది సరిపోతుంది. కాబట్టి ఇక్కడ జనరల్గా మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ 10 ఏళ్ళు. కాబట్టి 10 ఏళ్ళు హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తిని తర్వాత సుప్రీంకోర్టుకి న్యాయమూర్తిగా నియమించవచ్చు. సో ఆన్సర్ ఈస్ 10 ఇయర్స్. ఇక్కడ 18th క్వశ్చన్ చాలా ఈజియెస్ట్ క్వశ్చన్, వాస్కోడి గామా యూరోప్ నుంచి ఇండియాకి సముద్ర మార్గాన్ని ఎప్పుడు కనుక్కున్నాడు? ఇది ఎవరినైనా చెప్తారు, 1498. సో
పశ్చిమ తీరంలో ఉన్నటువంటి కాళికట్ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఆయన వాస్కో డి గామా చరిత్ర మనకి తెలిసినట్టు వ్యవహారమే. అప్పుడు కాళికట్ రాజుగా జామోరిన్ ఉన్నారనే విషయం కూడా మీకు తెలుసు. ఇక 1953లో ఓబీసీ కమిషన్ మొదటి ఎవరి చైర్మన్, ఫస్ట్ చైర్మన్ అండి, ఓబీసీ కమిషన్కి సంబంధించి ఫస్ట్ చైర్మన్ ఎవరి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పడిందంటే కాకా కాళేల్కర్ కమిటీ మస్తు మనకు తెలుసు. సో డైరెక్ట్ పెట్టి ఇక ఏ దేశ విమానంలో ఒకేసారి వాడి పారేసే ప్లాస్టిక్ను తొలగించి ప్లాస్టిక్ లేని ప్రయాణికుల విమానంగా చేసిందనమాట. ఇది రీసెంట్గా కరెంట్ అఫేర్ ఇది. విచ్ కంట్రీస్ ఎయిర్లైన్ ఇంట్రొడ్యూస్డ్ ద వరల్డ్స్ ఫస్ట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ ప్యాసింజర్ ఫ్లైట్, అంటే ఒకసారి వాడి తర్వాత పడేసేటటువంటి ప్లాస్టిక్, యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ని ఫస్ట్ ఏ విమానయాన సంస్థ ఉపయోగించిందంటే దట్ ఈజ్ పోర్చుగల్. లిస్బన్ నుంచి బ్రెజిల్ వరకు వాళ్ళు మొట్టమొదటిసారిగా ఆ యొక్క డిసెంబర్ 2018లో లిస్బన్ నుంచి బ్రెజిల్ వరకు కూడా మొట్టమొదటి విమానం, అంటే ఫస్ట్ ఎవర్ టైమ్ ఇన్ ద వరల్డ్ హిస్టరీ ఒకే ఒకసారి వాడి పడేసేటటువంటి ప్లాస్టిక్ పదార్థాలని వినియోగించినటువంటి ఎయిర్ప్లేన్గా పోర్చుగల్ విమానం చరిత్ర క్రియేట్ చేసిందనమాట. రైట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక 21 క్వశ్చన్, కేంద్రానికి రాష్ట్రాలకి ఉన్నటువంటి శాసనాధికారాన్ని ఏ యాక్ట్ విభజిస్తుంది ఇక్కడ ఇచ్చారు. సో సాధారణంగా మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఉన్నటువంటి శాసన అధికారాలు ఏవైతే ఉన్నాయో, అంటే చట్టాలు చేయలేనటువంటి శాసన అధికారాలు, ఆ శాసన అధికారాలని ఏ చట్టం ద్వారా విభజింపబడింది అంటే మన పాలిటీలో బ్రిటిష్ ప్రభుత్వ చట్టాలు చదివేటప్పుడు మనకి ఇక్కడ గుర్తుకొస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వ చట్టాలు చదివేటప్పుడు 1919 మాంటేమిర్లో రీఫార్మ్స్ అనే చట్టం అని చదివేటప్పుడు 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా మొట్టమొదటిసారిగా అధికారాలని రెండు జాబితాలుగా విభజించడం జరిగింది. కేంద్ర జాబితాను రాష్ట్ర జాబితాగా విభజించడం జరిగింది. అది 1935 చట్టం వస్తే 1935 చట్టంలో ఆ జాబితాలను మూడు రకాలుగా విభజించారు, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా. కానీ అంతకంటే ముందు ఫస్ట్ ఏ చట్టం విభజించిందంటే 1919 చట్టం ద్వారా విభజించడం జరిగింది. 1919 చట్టం ద్వారా మొట్టమొదటిసారిగా భారతదేశంలో అధికార విభజన జరిగింది. సో ఇట్ ఈస్ భారత ప్రభుత్వం చట్టం 1919. ఇక భారతదేశం యొక్క బంగారు త్రికోణం పర్యాటక కేంద్రం ఏ నగరంతో సంబంధం లేదు, గోల్డెన్ ట్రయాంగిల్ టూరిస్ట్ సర్క్యూట్ అని చెప్పేసి మనం పిలుస్తాం. భారతదేశంలో గోల్డెస్ట్ ట్రయాంగిల్ సర్క్యూట్ టూరిస్ట్ ప్రాంతంగా మనము ఢిల్లీ, ఆగ్రా, జైపూర్, ఢిల్లీ, ఆగ్రా, జైపూర్ ఈ మూడు ప్రాంతాలను మనము గోల్డెన్ ట్రయాంగిల్ టూరిస్ట్ సర్క్యూట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇందులో లక్నో లేదు కాబట్టి, ఇక్కడ లేనిది కాబట్టి లక్నో అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక వనబంధు కళ్యాణ్ యోజన ప్రధాన లక్ష్యం ఏంటి? ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. గిరిజన ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో గిరిజనుల యొక్క సంరక్షణ కోసం ఈ వనబంధు కళ్యాణ్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఇక్కడ వన అనే పదం ఉందని చెప్పేసి అది అడవులకి సంబంధించింది కాదు, ఇది గిరిజనుల యొక్క సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం వనబంధు కళ్యాణ్ యోజన, గిరిజనుల సంరక్షణకి సంబంధించింది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయనేది చాలా ఈజీ క్వశ్చన్. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ప్రధానంగా దేని మీద ఆధారపడ్డదనే, ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్. ఏపీ ఎకానమీ మీద కనీస అవగాహన వాళ్ళు చేసుకుంటారు. ఇప్పటికి కూడా 60% కంటే ఎక్కువ మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం మీద ఆధారపడుతున్నారు కాబట్టి ప్రధానంగా బేసిక్ అన్నాడు కాబట్టి ప్రధానంగా దేని మీద ఆధారపడింది అంటే ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం మీదనే ఆధారపడింది అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇక క్వశ్చన్ నెంబర్ 21 మనం చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 26 తర్వాత రిమోట్ సెన్సింగ్ అనేది వీటి సమూహాన్ని కలిగి ఉంటుంది, చలనాలు, చిత్రాలు, ధ్వనులు మరియు మార్పులు అని చెప్పేసి. రిమోట్ సెన్సింగ్ మనము అంతరిక్షంలోకి కొన్ని రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు మనం పంపిస్తుంటాం కదా, ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహం ఉంటాం. ఆ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు ఏం చేస్తాయి, మొత్తం భూమి యొక్క ఉపరితలాన్ని జల్లెడ పట్టేసి మొత్తం అడవులు, ఎడారులు, మైదానాలు, నైదులు వీటన్నిటి యొక్క మొత్తం భౌగోళిక సమాచారాన్ని ఫోటోల రూపంలో తీసి ఆ సమాచారాన్ని నిక్షిప్తం చేస్తుంటుంది. సో రిమోట్ సెన్సింగ్ అంటే చలన చిత్రాల ద్వారా సమాచారాన్ని అనుభవించుకోవడం. సో రిమోట్ సెన్సింగ్ అనేది దేనికి సంబంధించింది అంటే పిక్చర్స్, చిత్రాలకి సంబంధించింది. ఇక 27th క్వశ్చన్ చాలా ఈజియెస్ట్ వన్, అస్పృశ్యత నిర్మూలన అన్నది ఏ ఆర్టికల్లో ఉంది? సో అస్పృశ్యత నిర్మూలన అనేది సాధారణంగా ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ నెంబర్ 17లో వస్తుంది. ఆర్టికల్ నెంబర్ 17 ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో అన్టచబిలిటీ అనేది అబాలిష్ చేయబడింది ఆర్టికల్ 17. ఇది చాలా ఈజియెస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ రాష్ట్రీయ మహిళా కోష్ పేరిట ఏర్పాటు చేసినటువంటి వేదిక ఏదంటే
మహిళా ఈ హక్. సో ఆర్ఎంకే ద్వారా, రాష్ట్రీయ మహిళా కోష్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మహిళల సంరక్షణ కోసం ఏర్పాటేసినటువంటి, మహిళా సాధికారత కోసం ఏర్పాటేసినటువంటి ఒక ప్లాట్ఫామ్ ఏదంటే మహిళా ఈ హక్ అనేది గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణలోని ఏ ప్రధాన పథకం అక్కడ బీపీఎల్ కుటుంబాలకు విపత్తులు ఆరోగ్య అవసరాలకు ఉపయోగపడుతుంది అంటే, పేదరికంలో ఉన్న ప్రజలకి ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తే అంటే జబ్బులు వస్తే వాళ్ళకి ఉపయోగపడే పథకం ఏదని ఇచ్చారు, ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఆరోగ్యశ్రీ. తెలిసి మనకి ఇక నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చైర్మన్ ఎవరని ఇచ్చారు, చాలా ఈజీస్ట్ క్వశ్చన్. సో రాష్ట్ర స్థాయిలో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి రాష్ట్ర ముఖ్యమంత్రి చైర్మన్గా ఉంటారు. అదేవిధంగా జాతీయ స్థాయిలో వచ్చేసి ప్రధానమంత్రి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి చైర్మన్గా ఉంటారనే విషయం గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఓకే, ప్రధానమంత్రి ఉంటారు. ఇకపోతే క్వశ్చన్ నెంబర్ 31, ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లకుండా ప్రభుత్వంతో సంకర్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ప్రజలకు ఒక ప్రత్యేక పబ్లిక్ ప్రైవేట్ రంగాలు కలిసిన అవకాశం కల్పించినది అది. సో సాధారణంగా మనం ఏ ఆఫీసులకు వెళ్లకుండా మన యొక్క సమస్యలని నేరుగా పరిష్కరించుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటేసినటువంటి ఒక కార్యక్రమం, ఇట్ ఈస్ ప్రజావాణి కార్యక్రమం. రైట్, ఇక రన్స్ అండ్ రూయిన్స్ పుస్తక రచయిత, ఇది రీసెంట్గా సునీల్ గవాస్కర్కి సంబంధించిన పుస్తకం, కరెంట్ అఫేర్స్లో మనం చదువుకుంటాం. ఇక ఈ కింది వాటిలో ఏది కుంభమేళా కాలంలో స్థానానికి ముఖ్యం కాదు? ఇక్కడ మనం చూసినట్లయితే 2019లో అలహాబాద్లో గంగానదికి సంబంధించి, అలహాబాద్ ప్రయాగ దగ్గర గంగానదికి సంబంధించి పుష్కరాలు జరిగాయి. మొత్తం మకర సంక్రాంతి, జనవరి సంక్రాంతి పండుగ జనవరి 13 నుంచి మార్చి వరకు కూడా 50 రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాలు జరిగాయి. గిన్నెస్ రికార్డులు కూడా ఎక్కిందనమాట. ఇక్కడ ఏ సందర్భంలో ఇక్కడ స్నానం చేయడం ముఖ్యం కాదనేది ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ మనం గమనించినట్లయితే 6 రోజులు ఇక్కడ ప్రధానంగా పుణ్య స్నానాలు జరిగాయి కుంభమేళాకు సంబంధించి. మకర సంక్రాంతి రోజు, అదేవిధంగా పుష్య పూర్ణమి రోజు, అదేవిధంగా మౌని అమావాస్య రోజు, వసంత పంచమి రోజు, మాఘ పూర్ణిమ రోజు, అదేవిధంగా మహాశివరాత్రి రోజు, మొత్తం వచ్చేసి 6 రోజుల పాటు ఇక పుణ్య స్నానాలు జరిగాయి. కాబట్టి ఇక్కడ పుష్య పూర్ణమి రోజు పుణ్యస్నానాలు జరిగాయి, వసంత పంచమి రోజు పుణ్యస్నానాలు జరిగాయి, మాఘ పూర్ణిమ రోజు కూడా పుణ్యస్నానాలు జరిగాయి. కాబట్టి పైవేవు కావనేది సరైన ఆన్సర్ అవుతుంది. కాబట్టి యాజ్ పర్ 2019 కుంభమేళా ప్రకారం పైన పేర్కొన్నటువంటి పూర్ణిమ, పుష్య పూర్ణిమ, వసంత పంచమి, మాఘ పూర్ణమి ఈ 3 రోజులు కూడా స్నానాలు జరిగాయి. అయితే ఇక్కడ ఏది కుంభమేళా స్నానంలో ముఖ్యం కాదని ఇచ్చారు. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ద మేజర్ బాతింగ్ డేట్ డ్యూరింగ్ ద కుంభమేళా అని ఇచ్చారు. అయితే ఇక్కడ సాధారణంగా మకర సంక్రాంతి రోజు జరిగాయి, అదేవిధంగా పుష్య పూర్ణమి రోజు జరిగాయి, అదేవిధంగా వసంత పంచమి రోజు జరిగాయి, మాఘ పూర్ణిమ రోజు జరిగాయి, మౌని అమావాస్య రోజు కూడా జరిగాయి, మహాశివరాత్రి రోజు కూడా జరిగాయి, 6 రోజుల పాటు జరిగాయి. అయితే వీటిలో ఏది ప్రధానం కాదు అన్నాడు. సాధారణంగా కుంభమేళా జరిగేటప్పుడు పౌర్ణమికి అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది, కాబట్టి పౌర్ణమి రోజే కుంభమేళా సమయంలో స్నానం చేయడానికి భక్తులు పోటెత్తుతారు. కాబట్టి వసంత పంచమి అనేది అంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం కాదు. అఫ్ కోర్స్ ఆ రోజు కూడా జరిగాయి, 2019 కుంభమేళా ఉత్సవాల్లో ఆ రోజు కూడా జరిగాయి, కానీ ఏది ముఖ్యం కాదు అన్నాడు. కాబట్టి ఏది ముఖ్యం కాదన్నప్పుడు పౌర్ణమి రోజు మాత్రం ఖచ్చితంగా సందర్భంలో జరుగుతాయి, వసంత పంచమి అనేది అంత ముఖ్యం కాదనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే 34th క్వశ్చన్, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ని నిజాం పరిపాలన ఎప్పుడు నిషేధం ఎత్తివేసింది అనేది. మామూలుగా 1938లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ మీద నిజాం ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే 1946లో ఆ నిషేధం ఎత్తివేయడం జరిగింది. సో 1946 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక రాజ్యాంగంలో పేర్కొన్న మొత్తం మౌలిక విధులు అంటే ప్రాథమిక విధులు, మొత్తం ప్రాథమిక విధులు ప్రజెంట్ మొదట్లో 10 ఉండేవి, తర్వాత 2002లో ఒక చేర్చారు, మొత్తం 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. రైట్, సో మొత్తం 11. ఇకపోతే 36 క్వశ్చన్, దేశీయ జెండాకు గీతానికి గౌరవం ఇవ్వడం అంటే జాతీయ గీతానికి జాతీయ పదానికి మనం గౌరవం ఇవ్వడం అనేది ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫండమెంటల్ డ్యూటీ, ఒక ప్రాథమిక విధి, ఇక క్వశ్చన్ నెంబర్ 37, దేశీయ న్యాయ అపాయింట్మెంట్ల కమిషన్ అంటే జాతీయ న్యాయ నియామకాల కమిషన్ అంటాం, ఎన్జాక్ అంటాం కదా, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ రాజ్యాంగబద్ధమైనది కాదు అని ఎవరు చెప్పారంటే 2015లో చెప్పారు, సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు అనే ఆప్షన్ ఇక్కడ లేదు, కానీ అత్యున్నత న్యాయస్థానం అని ఇచ్చారు. ఉన్నత న్యాయస్థానం అంటే హైకోర్టు, అత్యున్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు. కాబట్టి సుప్రీంకోర్టు అనేది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ అత్యున్నత న్యాయస్థానం ఎన్జాక్ని రాజ్యాంగబద్ధం కాదు అని చెప్పడం జరిగింది.
ఇక క్వశ్చన్ నెంబర్ 38. ఈ క్రింది దేశాలలో ఏది ఏయు అనే డొమైన్ పేరుతో పిలువబడుతుంది? అంటే ఏయు అనే డొమైన్ ఎవరుకున్నటువంటి ప్రత్యేక లక్ష్యం అంటే ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాని మనం ఏయు డొమైన్తో మనం పిలుస్తూ ఉంటాం. ఇక కంప్యూటర్ పరిభాషలో యుఎస్పి యొక్క వివరణ ఏంటి? యుఎస్పి అంటే జనరల్గా యూనివర్సల్ సీరియల్ బస్, మనకు తెలిసింది. ఇక ఈ క్రింది వారిలో ఎవరు ఆంధ్రప్రదేశ్ గిరిజనులు కారు? ఆంధ్రప్రదేశ్ సుమారు 34 రకాల గిరిజన తెగలు మనకున్నాయి. అందులో అంధులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, జాట్ పుట్లు కూడా మన ఆంధ్రాలో ఉన్నారు. ఇక లేని వాళ్ళు ఎవరంటే అసురులు లేరు. అసురులు బీహార్లో కనిపిస్తుంటారు. అసురులు అనేది మన ఆంధ్రప్రదేశ్లో లేనటువంటి గిరిజన తెగ. ఇక మనం చూసినట్లయితే నెక్స్ట్ 41 క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైన మట్టి ఎక్కువ ఉంది, అంటే ఏ రకమైన మృత్తికలు ఎక్కువ ఉన్నాయి? సో ఆంధ్రప్రదేశ్లో ఎర్రరేగడి మృత్తికలు ఎక్కువ ఉన్నాయి, సో ఎర్ర మట్టి అనేది ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. ఇక ఏ దేశం 8వ స్త్రీల హాకీ వరల్డ్ కప్ని గెలుచుకుంది? అంటే నెదర్లాండ్స్. మనకి ఇది కరెంట్ అఫేర్ తెలిసి ఉంటుంది. ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని వరల్డ్ కప్లలో కూడా మహిళల హాకీ ప్రపంచ కప్లో నెదర్లాండ్స్ ఇప్పటివరకు ఎక్కువసార్లు 8 సార్లు ఈ వరల్డ్ కప్ని గెలుచుకోవడం జరిగింది. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నెదర్లాండ్స్ ఐర్లాండ్ మీద గెలవడం జరిగింది. ఇకపోతే సిద్ధగంగా మఠం ఎక్కడ ఉంది? సిద్ధగంగా మఠం ఇటీవల వార్తలు నిలిచింది, మీకు తెలుసు. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి సిద్ధగంగా మఠాధిపతి పూజ్యులు సిద్ధగంగా శివకుమారస్వామి ఇటీవల చనిపోయారు. కాబట్టి ఆయన మరణం అనేది దేశవ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా వార్తలు నిలిచింది. కాబట్టి సిద్ధగంగా మఠం అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది? అంటే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించింది. ఆ సిద్ధగంగా మఠాధిపతి సిద్ధగంగా శివకుమార స్వాములు ఇటీవల కైవల్యం చెందారు, అందువల్ల అది కరెంట్ అఫేర్స్లో కీలకంగా మారింది. నెక్స్ట్ చూడండి, 2019 ప్రవాస భారతీయ దివస్ ఎక్కడ జరిగిందంటే ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగింది. ఇది మనకు తెలిసినటువంటి బిట్, డైరెక్ట్ బిట్. ఇక నెక్స్ట్ చూడండి, 45 క్వశ్చన్, భారత్ ఆస్ట్రేలియాల మధ్య జరిగినటువంటి వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లో 2019 జనవరిలో మ్యాన్ ఆఫ్ ది సిరీస్కి ఎవరు నిలిచారు? చూడండి, జనరల్గా క్రికెట్ గురించి అడిగేటప్పుడు వరల్డ్ కప్ T20 లేకపోతే ఛాంపియన్స్ ట్రోఫీనో ఇలాంటివి అడుగుతుంటారు. కానీ రెండు దేశాల మధ్య జరిగినటువంటి అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్ కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి ఇచ్చారు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎవరికి ఇచ్చారు కూడా అడుగుతున్నారు. కాకపోతే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఆన్సర్ వచ్చేసి మహేంద్ర సింగ్ ధోని. అంతకుముందు మహేంద్ర సింగ్ ధోని వరుసగా ఫెయిల్ అవుతూ వచ్చారు. ఇక ఆయనని కెప్టెన్ నుంచి జట్టులో నుంచి తొలగించాలని విమర్శలు వస్తున్న నేపథ్యంలో వరుసగా 3 హాఫ్ సెంచరీలు చేసి జట్టు విజయాలు కీలక పాత్ర పోషించారు. ఆ నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోనికి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇచ్చారు. సో ఎంఎస్ ధోని కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం యొక్క అక్షరాస్యత గత 10 ఏళ్ల నుంచి మనం ఇది పట్టిక పెట్టి నేర్చుకుంటున్నాం. ఇట్ ఈస్ 74.04. డైరెక్ట్ బిట్, ఇది మనకి తెలిసిందే. ఇక భారతదేశం యొక్క ఆదాయాన్ని ఎవరు కంప్యూటింగ్ చేస్తారు? అంటే భారతదేశం యొక్క జాతీయ ఆదాయం ఏదైతే ఉంటుందో జీడిపి, దాన్ని ఎవరు లెక్కిస్తారంటే కేంద్ర గణాంక సంస్థ సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఉంది కదా, అది మొత్తం జాతీయ ఆదాయానికి సంబంధించిన లెక్కలు అనేది కూడా ప్రచురిస్తుంది అధికారికంగా. బట్ దానికి సంబంధించినటువంటి శాంపిల్స్ అన్ని కూడా ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు సేకరిస్తారు. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ వాళ్ళు ఎన్ఎస్ఎస్ఓ ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క డేటా మొత్తాన్ని వాళ్ళు అనలైజ్ చేసి ఫైనల్గా అధికారిక లెక్కల్ని మనకు ప్రచురిస్తారు. సో భారతదేశంలో జాతీయ ఆదాయం లెక్కించే సంస్థ కేంద్ర గణాంక సంస్థ సిఎస్ఓ. ఇక 48, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ కాలేజ్ ఎక్కడ ఉందంటే చెన్నైలో ఉంది. అక్కడ ఆర్బీఐ సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఇట్ ఈస్ డైరెక్ట్ బిట్, ఆర్బీఐ స్టాఫ్ కాలేజ్ ఈస్ లొకేటెడ్ అట్ చెన్నై. ఇక డంకల్ డ్రాఫ్ట్ అనేది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించింది, అంతర్జాతీయ వ్యాపార ఒప్పందాలకు సంబంధించిన డ్రాఫ్ట్ అది. సో డంకల్ డ్రాఫ్ట్ అనేది ట్రేడ్కి సంబంధించినటువంటి వ్యాపారం. ఘాట్ అంటాం కదా, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సంబంధించి ఘాట్ ఒప్పందం ఒకటి ఉంటుంది, జిఏటిటి. ఆ ఘాట్ ఒప్పందానికి సంబంధించి ఏ దేశాల మధ్య వ్యాపార వాణిజ్య ఒప్పందాలు ఏ విధంగా జరగాలి, ఆ యొక్క లావాదేవీలు ఏ విధంగా జరగాలి దానికి సంబంధించినటువంటి ఒక వ్యూహాత్మక ఒప్పందమే డంకల్ డ్రాఫ్ట్. ఇది వ్యాపారానికి సంబంధించినటువంటి అంశం. ఇక చూడండి, ఈ క్రింది దేశాల్లో ఏషియన్, ఏఎస్ఈఏఎన్, ఏషియన్ దేశాల్లో సభ్యులు కాదు. ఏషియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఆగ్నేయ ఆసియా దేశాలు ఉన్నాయి కదా, ఆగ్నేయ ఆసియా దేశాల్లో సభ్య దేశం కానిది. సో భారతదేశం కాదు, ఎందుకంటే భారతదేశం అనేది సౌత్ ఏషియన్ కంట్రీ, సౌత్ ఈస్ట్ ఈషియన్ కాదు, ఆగ్నేయ ఆసియన్ కాదు కదా మంది, మన దక్షిణాసియా దేశం. కాబట్టి ఆగ్నేయ ఆసియా దేశాల్లో మనం భాగం కాదు. సో ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఏషియన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51 మనం ఒకసారి చూద్దాం, ప్రపంచ జనాభా దినోత్సవం. చూడండి ఎంత ఈజీ బెస్ట్ అడుగుతున్నారో, చాలా సులభమైన ప్రశ్నలు. జూలై 11 వరల్డ్ పాపులేషన్ డే, మనందరికీ తెలుసు, చాలా ఈజియెస్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52, 14th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు? ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి, వైవి రెడ్డి. సో నో మోర్ ఎక్స్ప్లెనేషన్. కల్పసూత్ర
ఎంత ఈజీస్ట్ పెట్టి చూడండి, జైన మతానికి సంబంధించింది. జైన మతానికి సంబంధించిన తీర్థంకులు ఉంటారు కదా, ఆ తీర్థంకుల గురించి చెప్పేటటువంటి గ్రంథం కల్పసూత్ర జైన మతం. ఆంధ్రప్రదేశ్ అవతరణ ఎంత ఈజీస్ట్ పెట్టండి చూడండి, ఎంత ఈజీస్ట్ పెట్టు. ఆంధ్ర రాష్ట్రం 1953, ఆంధ్రప్రదేశ్ 1956 నవంబర్ 1, ఆంధ్రప్రదేశ్ అవతరణ 1956 నవంబర్ 1 జరిగింది. ఇకపోతే 31వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పార్లమెంట్ సీట్లు ఎన్ని స్థానాలకు పెంచబడ్డాయని ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో సాధారణంగా ఈ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి డీలిమిటేషన్ కమిటీలు వేస్తారు. ఆ డీలిమిటేషన్ కమిటీలు వేసేటప్పుడు ఆ డీలిమిటేషన్ కమిటీకి సిఫార్సుల ప్రకారం పార్లమెంట్ స్థానాల సంఖ్యను పెంచడం జరుగుతుంటుంది, అంటే లోక్సభ స్థానాల యొక్క సంఖ్యను పెంచడం జరుగుతుంటుంది. జనాభా లెక్కలు జరిగిన ప్రతిసారి అంటే ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి జనరల్గా డీలిమిటేషన్ కమిటీకి వేయాలి. కాబట్టి అంతకుముందు 1971 కంటే ముందు 1971 31 రాజ్యాంగ సవరణ చట్టం వచ్చింది. అంతకంటే ముందే 1952 ఒక డీలిమిటేషన్ కమిటీ వేశారు, 1962 ఒకటి వేశారు, 1971-72 కూడా ఒకటి వేశారు. అయితే మొదటిసారి వేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ సరే భారతదేశం యొక్క పార్లమెంట్ స్థానాల సంఖ్యని లోక్సభ స్థానాల సంఖ్యని 525గా పెట్టారు. రెండవసారి కూడా దాన్ని అదే ఫిక్స్ చేశారు, కానీ మూడవసారి దాన్ని 545 పెంచారు. కాబట్టి 31వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం లోక్సభ స్థానాల సంఖ్యని ఎంతకు పెంచారంటే 545 పెంచడం జరిగింది. తర్వాత దాన్ని మార్చకుండా 2001 వరకు దాన్ని మళ్ళీ చట్టం తీసుకోవడం జరిగింది. సో 2001లో కూడా మళ్ళీ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి దాన్ని 2026 వరకు కూడా మార్చకూడదని చెప్పి చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ లోక్సభ స్థానాల సంఖ్య 545గా మనం చెప్తూ ఉంటాం. సో ఓవరాల్గా అయితే 552 ఉంటాయి జనరల్గా రాజ్యాంగ ప్రకారం గరిష్టంగా లోక్సభ స్థానాల సంఖ్య 552. ఆలోపు మనం పెంచుకోవచ్చు, ప్రజెంట్ అయితే 545 లోక్సభ స్థానాలు ఉన్నాయి. వాటిని ఎప్పుడు ఫిక్స్ చేశారంటే 1971-72 31వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం వాటిని ఫిక్స్ చేయడం జరిగింది. సో అది తెలుసుకున్నప్పుడు క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో లోహం కానిది గది వాతావరణంలో ద్రవ రూపంలో ఉండేది. సాధారణంగా లోహం కాకుండా గది వాతావరణం అంటే రూమ్ టెంపరేచర్ దగ్గర ద్రవ రూపంలో ఉండేది ఏదంటే రెండు, ఒకటి పాదరసము, రెండు బ్రోమైన్, డైరెక్ట్ బిట్స్ ఈవెన్ కూడా. సో బ్రోమైన్ ఈజ్ అట్ లిక్విడ్ స్టేట్ ఇన్ రూమ్ టెంపరేచర్. ఇక చూడండి, విధవా వివాహం. విధవా వివాహం అంటే వితంతు పునర్వివాహాలు. వితంతు పునర్వివాహాలని అత్యధికంగా ప్రోత్సహించింది ఎవరంటే రాజా రామ్ మోహన్ రాయ్. మీకు తెలుసు వాళ్ళ వదిన చనిపోయిన తర్వాత సతీసహ గమనం చేయడం ద్వారా అది బాగా కలిచివేసిన తర్వాత ఎందుకు అలా చేయాలి, వితంతులను కూడా తిరిగి పెళ్లి చేసుకోవచ్చు కదని చెప్పేసి ఆయన బాగా ప్రయత్నం చేయడం జరిగింది. సో భారతదేశంలో వితంతు పునర్వివాహాలకి అత్యధికంగా ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఎవరంటే ఈశ్వర్ సారీ రాజా రామ్ మోహన్ రాయ్ అని చెప్పేసి మనం చెప్తుంటాం. మరి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కూడా ప్రయత్నం చేశాడు ఈ యొక్క వితంతు వివాహాల కృషికి, కానీ అంతకంటే ముందే రాజా రామ్ మోహన్ రాయ్ భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడానికి, వితంతు వివాహాల పునర్వివాహానికి, సతీసహ గమనం నిషేధించడానికి ఆయన బాగా కృషి చేశాడు. ఓకేనా, రాజా రామ్ మోహన్ రాయ్ కృషి వల్లనే సతీ సహగమనం నిషేధించడం జరిగింది, ఆంగ్ల విద్యని భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ఇచ్చారు, రాజారామ్ మోహన్ రాయ్ ఇద్దరు ఇచ్చారు. కాబట్టి ఇక్కడ వితంతు వివాహాలను అత్యధికంగా ప్రోత్సహించినదని చెప్పేసి అడిగినప్పుడు ఇద్దరు ఒకే ఆన్సర్ అయినప్పటికీ కూడా, ఇద్దరు వాటిని ప్రోత్సహించినప్పటికీ కూడా ఈశ్వర చంద్ర విద్యాసాగర్ స్వయంగా జరిపించాడు వితంతు పునర్వివాహాలని, స్వయంగా జరిపించాడు. స్వయంగా జరిపించడం వల్ల కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అవుతుంది. రాజారామ్ మోహన్ రాయ్ ఎందుకు కాదంటే రాజారామ్ మోహన్ రాయ్ సతీ సహగమనం నిషేధించడంలో క్రియాశీలకంగా పనిచేశాడు, అదేవిధంగా ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడంలో కూడా క్రియాశీలకంగా ప్రవేశించాడు, వితంతు పునర్వివాహాన్ని కూడా అఫ్ కోర్స్ ఆయన ప్రోత్సహించాడు, కానీ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ దగ్గరుండి జరిపించాడు. రైట్. ఇకపోతే మహాత్మా గాంధీ గారి ప్రెసిడెంట్గా వ్యవహరించినటువంటి ఏకైక భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం మీకు అందరూ తెలిసిందే, 1924 బెల్గాం సమావేశం గాంధీజీ అధ్యక్షత వహించినటువంటి ఏకైక కాంగ్రెస్ సమావేశం. ఇక మహాగుజరాత్ ఉద్యమానికి నాయకుడు ఎవరంటే ఇట్ ఈస్ ఇందులాల్ యాజిక్. మహాగుజరాత్ ఉద్యమానికి ఆయన నేతృత్వం వహించడం జరిగింది. ఇందులాల్ యాగ్నిక్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక చూడండి 60 క్వశ్చన్ చూడండి, ఇవన్నీ కూడా ఆప్టిట్యూడ్కి సంబంధించింది, జనరల్గా సింపుల్గానే ఉన్నాయి, వీటికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఏమి అవసరం లేదు. గోడ కిటికీ అని పిలువబడితే, కిటికీ తలుపు అని పిలువబడితే, తలుపు నేల అని పిలువబడితే, నేల కప్పు అని పిలువబడితే, కప్పు వెంటిలేటర్ అని పిలువబడితే, మనిషి ఏమని పిలువబడతాడు కొంచెం జనరల్గా ఆలోచిస్తే ఇట్ ఈస్ నథింగ్ బట్ కప్పు. రైట్.
కొంచెం అవగాహన ఆలోచిస్తే సరిపోతుంది. రైట్, ఈ క్రింది ఇవ్వబడినటువంటి ఆంగ్ల అక్షరాలని ఒక అర్థవంతమైనటువంటి పదంగా మార్చి ఇచ్చిన పదాలలో దానికి వ్యతిరేక పదాన్ని అమర్చని అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి గమనించినట్లయితే ఆర్డిఏఎన్ ఓఈహెచ్సిఈఆర్ అనేటటువంటి ఒక 10 అక్షరాలు ఇచ్చారు. వాటిని మనం ఒక ఆర్డర్లో సెట్ చేయాలి. ఆర్డర్లో సెట్ చేస్తే ఒక అర్థవంతమైనటువంటి పదంగా వస్తుంది. సో ఈ 10 అక్షరాలను మనం ఒక ఆర్డర్లో సెట్ చేస్తే కనుక ఎబోరెన్స్ అనే ఒక పదం వస్తుంది. ఏబిహెచ్ఓఆర్ఆర్ఈఎన్సిఈ ఎబోరెన్స్ అనేటటువంటి ఒక మీనింగ్ఫుల్ వర్డ్ వస్తుంది. ఎబోరెన్స్ అనే పదానికి వ్యతిరేక పదం మనకి గుర్తుపెట్టుకోవాలి. ఎబోరెన్స్ అంటే హెయిట్, ద్వేషించడం. ద్వేషించడం అనే పదానికి వ్యతిరేక పదం వచ్చేసి లైకింగ్, ఇష్టపడడం. ఎబోరెన్స్ అంటే ద్వేషం, లైకింగ్ అంటే ఇష్టపడడం. సో ఇక్కడ వచ్చినటువంటి 10 అక్షరాలని మనం కరెక్ట్గా సెట్ చేస్తే ఏ పదం వస్తుందంటే ఎబోరెన్స్ అనే పదం వస్తుంది. ఏబిహెచ్ఓఆర్ఆర్ఈఎన్సిఈ అనే పదం వస్తుంది. దానికి వ్యతిరేక పదం వచ్చేసి లైకింగ్. ఎబోరెన్స్ అంటే ద్వేషం, లైకింగ్ అంటే ఇష్టం. రైట్, ఇక్కడ చూడండి. ఇక క్వశ్చన్ నెంబర్ 62 మనం గమనించినట్లయితే క్వశ్చన్ నెంబర్ 62కి ఆన్సర్ 3 అవుతుంది. ఇది జనరల్గా మీరు పేపర్ మీద చేయొచ్చు. ఇక 63లో లేని క్వశ్చన్ వచ్చేసి లేని సంఖ్యను కనుగొన్నాడు. ఈ 63లో 49 అనే నెంబర్ రాదు. సీక్వెన్స్లో 49 అనే నెంబర్ రాదు. ఇక క్వశ్చన్ నెంబర్ 64 క్యూబ్స్ ఇచ్చారు, అంటే ఘనాలు. 4 యొక్క ఘనము, 7 యొక్క ఘనము, 8 యొక్క ఘనము, 9 యొక్క ఘనం ఇచ్చారు 64. సో 64కి సంబంధించిన ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే 4 యొక్క వర్గం 64, 7 యొక్క వర్గం 343, 8 యొక్క వర్గం 729, అదే 9 యొక్క వర్గం వచ్చేసి, సో ఈ మొత్తానికి వర్గం వర్గాలకి సంబంధించింది. 4 క్యూబ్స్ అంటే 4 × 4 × 4, 4×16 = 16, 64 × 64 = 64. సో ఈ విధంగా ఇక 7 యొక్క క్యూబ్ అంటే 7 × 7 × 7, 7×7 = 49, 49 × 7 = 343. ఇక 8 × 8 × 8 8×64 = 64, 64×8 = 512. ఇక 9 × 9 × 9 = 81, 81 × 9 = 729. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి కరెక్ట్గా ఏమవుతుంది, ఆన్సర్ 2 అవుతుంది. రైట్, తర్వాత 65 చూడండి. 40 మంది ఉన్న పిల్లల్లో వరుసలో ఎడమ నుంచి P13 ఇట్లా క్వశ్చన్ ఇచ్చారు. వీటికి సంబంధించిన ఆప్టిట్యూడ్ క్వశ్చన్ 65, క్వశ్చన్కి ఆప్షన్ 3 అవుతుంది. 65కి ఆప్షన్ 3 అవుతుంది. ఇక 66కి వచ్చేసి ఆప్షన్ 4 తప్పుగా ఉంది. ఆప్షన్ 4 అంటే రైట్ ఆన్సర్ అనమాట, తప్పుగా ఉందన్నమాట. ఏది సమాధానం నిజం కాదు అంటే 4th కాదు. ఇక చూడండి, 67 నుంచి ఏపీ బైఫరికేషన్కి సంబంధించిన క్వశ్చన్స్. అవశేష ఆంధ్రప్రదేశ్ తన ఖర్చుల మీద గణనీయ వనరుల ఖాళీలను ఏ చట్టం వల్ల అది కోల్పోవడం జరిగిందనే విషయం నేను ఇక్కడ ఇచ్చాను. మనం గమనించినట్లయితే అవశేష ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఆర్థిక వనరులను కోల్పోయింది అన్నట్టు ఇక్కడ ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఆప్షన్ 4 5 ఏవి కావు, ఆప్షన్ 3 సెక్షన్ 6 మనకు తెలుసు కదా. సెక్షన్ 6 వచ్చేసి రాజధాని కోసం నూతన నిపుణుల కమిటీ. సెక్షన్ 5 ఏంటి, ఉమ్మడి రాజధాని. సెక్షన్ 8 ఉమ్మడి గవర్నర్. సో ఆప్షన్ 2 ఏమో ఉమ్మడి రాజధాని, ఉమ్మడి గవర్నర్. ఆప్షన్ 3 ఏమో రాజధాని కోసం నిపుణుల కమిటీ. ఆప్షన్ 4 ఏమో ఏది కాదు. సో మిగతా క్వశ్చన్ ఏంది, సెక్షన్ 1. సో 46(1) అనేది కరెక్ట్ ఆన్సర్. సో కాబట్టి 46(1) ప్రకారం పన్ను వసూలు అనేటటువంటి వాటి వివరాల గురించి ఇక్కడ చెబుతూ ఉంటుంది. దాని ప్రకారం ఆస్తులు అంటే మనకి ఆర్థికంగా మనకి చేతనిచ్చేటటువంటి పరిశ్రమలు కానీ సంస్థలు కానీ మన యొక్క ఆస్తులు కానీ పనులు కానీ అవి ఏ ప్రాంతానికి పరిమితమై ఉంటే ఆ రాష్ట్రానికి వాడుకోవాలని చెప్తూ ఉంటుంది అనమాట. దానివల్ల అన్ని సంస్థలు అన్ని వ్యవహారాలు కూడా హైదరాబాద్ ఆ పరిసర ప్రాంతంలో ఉన్నాయి, అవి కూడా తెలంగాణకి వెళ్ళిపోయినాయి, ఆంధ్రప్రదేశ్కి ఏం మిగలేదు. కాబట్టి సెక్షన్ 46 అనేది ఏకపక్షంగా ఉండడం వల్ల దానివల్ల మనం ఎక్కువ నష్టాన్ని భరించాల్సి వచ్చింది. సెక్షన్ 46(1) ఈజ్ రైట్ ఆన్సర్. ఇక ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ చట్టంలో నియామక బాధ్యతలకు ఆధారమైంది ఏంటంటే జనరల్గా ఇక్కడ జనాభా నిష్పత్తి ప్రకారం ఉద్యోగాల నియామకాలు అనేవి జరిగాయి. ఇక ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ చట్టంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పన్నుల వసూలు ఆస్తులపై పన్నుల చట్టాలు ఏ విధంగా చేయాలనేది ఇక్కడ ఇచ్చారు. అరియర్స్ ఆఫ్ ద ట్యాక్స్, పన్ను వసూలుకి సంబంధించిన బాకీలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన వ్యవహారాలు ఏదైతే వాటికి సంబంధించిన సెక్షన్, అంటే ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనం పన్నులు విధించినప్పుడు వాటికి సంబంధించి ఇంకా రాకుండా ఉంటాయి కదా అరియర్స్, అంటే బాకీలు, పన్ను బకాయిలు,
వాటి వస్తువులు అనే దాని గురించి ఏ సెక్షన్ చెబుతుంది అనేది ఇక్కడ ఇచ్చారు. సెక్షన్ 50 దాని గురించి చెప్తుంది. సెక్షన్ 50 ఇక నూతన ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా ఈ వనరులపై ఆధారపడవలసి ఉంది. బొగ్గు, తీర వనరులు, చమురు మరియు వాయువు పైవి కావు. సో ఆంధ్రప్రదేశ్లో బొగ్గు తక్కువగానే ఉంది, ఆంధ్రప్రదేశ్లో చమురు సహజ వాయువు కూడా తక్కువగానే ఉంది. ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతం 974 కిలోమీటర్ల తీర ప్రాంతం మనకు ఉంది కాబట్టి మొత్తం 9 కోస్తా జిల్లాలు తీర ప్రాంతం కలిగి ఉన్నాయి. కాబట్టి ఆ తీర ప్రాంతంలోనే మనకి చమురు సహజమైన నిక్షేపాలు ఉన్నాయి. మత్స్య పరిశ్రమ బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి మనము ఇప్పుడు ఏ ఇక్కడ ఇచ్చినటువంటి వనరుల్లో వేటి మీద ఆధారపడతామంటే తీర వనరుల మీదే మనం ఆధారపడతాం. ఇట్ ఈస్ సింపుల్గా కొంచెం చిన్న లాజిక్ అంతే. సో ఆన్సర్ ఇస్ తీర వనరులు. ఇక హైదరాబాద్ రెండు రాష్ట్రాలు గుమ్మడి రాజధాని, ఓకే తెలుసు. అయితే ఆదాయాన్ని ఎవరు పొందుతారు? అది రెండు రాష్ట్రాలు గుమ్మడి రాజధాని మాత్రమే. కానీ హైదరాబాద్ నుంచి మొత్తం హైదరాబాద్ నుంచి వచ్చే మొత్తం ఆదాయం ఎవరికి చెందుతుంది అంటే తెలంగాణకి మాత్రమే చెందుతుంది, ఆంధ్రప్రదేశ్కి రాదు. సో తెలంగాణ ఇస్ రైట్ ఆన్సర్. రెండు రాష్ట్రాలకి 10 ఏళ్ల పాటు అది ఉమ్మడి రాజధాని, కానీ హైదరాబాద్ యొక్క ఆదాయం తెలంగాణకు మాత్రమే చెందుతుంది, రైట్. ఇక 72 కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి విభజన చట్టాల్లో దేని ఆధారంగా సౌకర్యాలు కల్పించడానికి ప్రధాన ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ జనరల్గా వచ్చేసి ఆప్షన్ వచ్చేసి తప్పిచ్చారు. సెక్షన్ 6, సెక్షన్ 9, సెక్షన్ 48, సెక్షన్ 95 ఇచ్చారు, ఇవి తప్ప ఆన్సర్. సో సాధారణంగా అయితే మనకి సెక్షన్ 94(3) ప్రకారం, 94(4) ప్రకారం సాధారణంగా రాజధాని నిర్మాణ ప్రాంతంలో భవనాల నిర్మాణానికి అటవీ భూములను డీనోటిఫై చేయడానికి మనకి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలి. ఇక్కడ సెక్షన్ నెంబర్ 95 వచ్చేసి విద్యా అవకాశాలు, అది కాదు, రైట్. అదేవిధంగా సెక్షన్ 48 కాదు, అదే సెక్షన్ నెంబర్ 9 కాదు, సెక్షన్ నెంబర్ 6 కాదు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ అనేది తప్పుగా ఉందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ సెక్షన్ నెంబర్ 46(2) ప్రకారం, సెక్షన్ నెంబర్ 46(2) ప్రకారం కేంద్ర ప్రభుత్వం మనకి ప్రత్యేక ఆర్థిక చర్యలు చేయాలి, కానీ ఆప్షన్ ఇక్కడ ఇవ్వలేదు. ఇక 73 గోదావరి నది, కృష్ణా నదులపైన నీటి వనరులకు కొత్త ప్రాజెక్టు కోసం అనుమతి ఎవరిస్తారంటే, సో గోదావరి నది మీద కానీ కృష్ణా నది మీద కానీ మనం కొత్త ప్రాజెక్టు కట్టాలంటే దానికి పూర్తి అనుమతి ఇచ్చేది ఎవరంటే అపెక్స్ కౌన్సిల్, తెలుసు కదా. సో అపెక్స్ కౌన్సిల్ శిఖరాగ్ర మండలి వాళ్ళు అనుమతిస్తేనే మనం కొత్త ప్రాజెక్టు కట్టుకోవాలి. ఇందులో చైర్మన్గా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి, సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటారు. ఇది మనం ఏపీ ఫ్యాబ్రికేషన్ క్లియర్గా చెప్తున్నాం. ఇక ఫాతం దీనికి సంబంధించిన యూనిట్లు, ఫాతం అనేది దూరానికి సంబంధించినటువంటిది. ఒక ఫాతం అంటే 6 అడుగులు దూరాన్ని మనకు తెలియజేస్తుంటుంది. బట్ ఇంకోటి ఫాతోమీటర్ ఉంటుంది, ఫాతోమీటర్ అంటే సముద్రపు లోతును తెలిసేది. ఫాతం అంటే దూరానికి సంబంధించినటువంటి ప్రమాణం. ఇక ఇది చూడండి 75 క్వశ్చన్, 75 క్వశ్చన్స్కి వచ్చేసి ఆప్షన్ 1 2700. సో ఇది మనకి 1 to 75 క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉన్నాయి. ఈ 1 to 75 క్వశ్చన్స్లో దగ్గర మనము 70 ప్రశ్నలకి ఈజీగా సమాధానం చేయొచ్చు. 5 క్వశ్చన్స్ ఒకటి ఆప్షన్ తప్పు ఉంది, మిగతా 74 క్వశ్చన్స్లలో ఒక 2-3 మినహాయిస్తే మిగతా అన్ని ప్రశ్నలకి మనం సమాధానం చేయొచ్చు. అంటే 70 ప్రశ్నలు 65 నుంచి 70 క్వశ్చన్స్కి మనము ఫస్ట్ పేపర్కి సంబంధించి అంటే ఫస్ట్ పార్ట్కి సంబంధించి మనం ఈజీగా క్వశ్చన్ చేయొచ్చు. ఎందుకంటే అన్ని డైరెక్ట్ పెట్టలేదు, ఎక్కడ కూడా విశ్లేషణాత్మకంగా అడిగిన ప్రశ్నలు ఏం లేవు. ఏపీ బయోఫర్కేషన్కి సంబంధించి సుమారుగా 5-6 ప్రశ్నలు వచ్చాయి, అవన్నీ కూడా మనం అచీవర్స్ అకాడమీ తరఫున ఏవైతే చెప్పుకున్నామో ఆన్లైన్ క్లాసెస్లో అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా డైరెక్ట్గా ఇచ్చారు. మొత్తం సెక్షన్కి సంబంధించి, అపెక్స్ కౌన్సిల్కి సంబంధించి ఇలాగా, అదేవిధంగా జాగ్రఫీకి సంబంధించి కూడా, పాలిటీకి సంబంధించి కూడా మనం చెప్పిన ప్రశ్నలు ఎక్కువ మొత్తంలో మనకు వచ్చాయి. కాబట్టి పార్ట్ ఏలో 1 to 75 క్వశ్చన్స్లలో 65 నుంచి 70 ప్రశ్నలు ఈజీగా తెచ్చుకోగల అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత 76 నుంచి 150 వరకు క్వశ్చన్స్, ఈ రెండు అంశాలు భారతదేశం యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థ, స్థానిక సంస్థల యొక్క తీరుతెన్నులు, రూరల్ డెవలప్మెంట్, అకౌంటింగ్ మీద క్వశ్చన్స్ ఇచ్చారు. సో వాటికి సంబంధించి మీకు కీ కావాలనుకుంటే, వాటికి సంబంధించి మీకు విశ్లేషణ కావాలంటే మా వెబ్సైట్ www.achieversnext.com ఫ్రీగా మీరు లాగిన్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఆ పార్ట్ బికి సంబంధించి 76 నుంచి 150 క్వశ్చన్స్ సంబంధించి కీని మీరు సో సులభంగా చూడొచ్చు. విశ్లేషణ కూడా మీరు అక్కడ యూ క్యాన్ ఎక్స్పీరియన్స్ అనమాట. లేదా ఈ నెంబర్కి కాల్ చేయండి, 9996107515. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఎలా సబ్స్క్రైబ్ అవ్వాలి, ఎలా చేయాలి అని కూడా తెలుసుకోవచ్చు. సో పార్ట్ బికి సంబంధించిన ఎక్స్క్లూసివ్ అనాలిసిస్ మా వెబ్సైట్లో ఫ్రీగా దొరుకుతుంది. మీరు వెంటనే ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఆ ప్రశ్నపత్రానికి సంబంధించినటువంటి అనాలిసిస్ని మీరు వినగలుగుతారు, చూడగలుగుతారు.